కరీంనగర్లో మరోసారి రోడ్డు కుంగిపోయింది. అభివృద్ధి పనుల్లో తెలంగాణ పాలకుల చిత్తశుద్ధిపై అనుమానాలను రేకెత్తించింది. సమైక్య పాలనలో వందలగడ్డగా మారిన నగరాన్ని వందలాది కోట్లతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెబుతున్న పాలకుల మాటలపై నగర ప్రజల్ని ఆలోచింపజేసింది. ఇదిలా ఉంటే అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదంటూ ప్రతిపక్షాలు ఆందోళన బాటపడ్డాయి. ఇప్పటికైనా చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. గత 8వ తేదీ తెల్లవారుజామున కరీంనగర్లో కురిసిన అకాల వర్షంతో మంకమ్మ తోటలో కుంగిపోయిన రోడ్డు కనుల ముందు నుండి చెదిరిపోకముందే ఇప్పుడు రామ్నగర్లో మరోసారి రోడ్డు కుంగిపోయింది. గతంలో వర్షంతో కుంగిపోయిందని చెప్పి సమర్థించుకున్న పాలకుల మాటలకు ఇప్పుడు కుంగిపోయిన గుంత ప్రశ్నిస్తుంది. అభివృద్ధిలో నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తుంది. గత సమైక్య పాలనలో బొందలగడ్డగా మారిన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, ఇందుకోసం గతంలో ఎన్నడూ లేనన్ని నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులను చేస్తామని పాలకులు చెప్పిన మాటలకు చేస్తున్న చేతలకు పొంతన లేకుండా పోయింది. గత 20 రోజుల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఓ చిన్నపాటి వర్షం పరీక్ష పెట్టగా ఇప్పుడు పైప్లైన్ లీకేజ్ మరో పరీక్షను పెట్టింది. అభివృద్ధి పనుల్లో జరుగుతున్న డొల్లతనాన్ని బయటపెట్టింది. నూతనంగా చేపట్టిన పైప్లైన్ లీకేజ్తో కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై ఈసారి రామ్నగర్ వద్ద రోడ్డు కుంగిపోయింది. ఆర్ండ్బి నగరపాలక శాఖ అధికారుల సమన్వయ లోపానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దీంతో కరీంనగర్ రహదారుల అభివృద్ధి పనుల్లో నాణ్యత మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అయితే 20 రోజుల క్రితం మంకమ్మ తోటలో రోడ్డుపై గుంతపడితే అక్కడికి చేరుకుని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల, మేయర్ రవీంద్ర సింగ్లు ఈ పాపం గత పాలకులదేనని సమర్థించుకున్నారు. 2006-2007లో గత ప్రభుత్వం వేసిన పైప్లైన్ లీకేజే కారణమన్నారు. ఆర్ండ్బి మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశించి 20 రోజులు గడవక ముందే ఎమ్మెల్యే ఆదేశాలు గాలికి కొట్టుకుపోగా అధికారులు మాకు నచ్చింది మేము చేస్తాం అన్న తీరుగా మారింది. దీంతో మరోసారి రోడ్డు కుంగి అభివృద్ధి పనుల్లో పాలకుల చిత్తశుద్ధిని నిలదీసింది. వాస్తవంగా కరీంనగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి విడతగా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కరీంనగర్ రోడ్లో వైడనింగ్ చేయాలని 46 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మొదటి విడతలో. అందులో రోడ్స్ వైడనింగ్తో పాటు పోల్ షిఫ్టింగ్తో పాటు యూటిలిటీ షిఫ్టింగ్, అంటే పైప్లైన్లు ఎక్కడైతే వచ్చినా రోడ్ లెవెల్లో అవన్నీ కూడా షిఫ్ట్ చేస్తుంది కూడా 46 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇక దీనికి 5 జెండాలు పట్టుకొని ఇక పెద్ద ఎన్కౌంటర్ అయిన మొత్తం తిరుగుడు ఏమున్నది. ప్రతిపక్షాలు దయచేసి మంచి పాజిటివ్గా పోవాలి. ఇలా ఉన్నది ఏమున్నా ఏదో ఒకటి పైప్లైన్ లీక్ అయితే పైకి వచ్చేసింది. అందులో ఏం పెద్ద దాన్ని పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. 100% క్వాలిటీ పరంగా ఉంటే మాత్రం తప్పక శిక్ష అనుభవిస్తాం. రామ్నగర్లో కుంగిపోయిన రోడ్డును కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం నాయకులు సందర్శించారు. రోడ్డుకు గుంతపడ్డ తీరును పరిశీలించారు. పాలకులు అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా స్పందించి అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని డిమాండ్ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంగా కరీంనగర్ విధ్వంసమైందని, బొందలగడ్డగా మారిందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ఎవరి పాలనలో కరీంనగర్ బొందలగడ్డగా మారిందో చెప్పాలని టీపీసీసీ మహిళా నేత గందె మాధవి డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ రానని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ అభివృద్ధి పనులను చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారులతో విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లోని నాణ్యతపై విచారణ చేపట్టాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నష్టపోయిన డబ్బులను కాంట్రాక్టర్ దగ్గర నుండి రికవరీ చేయాలన్నారు. వాటర్ లీకేజీల వల్లే డ్యామేజ్లు జరుగుతున్నాయని చెబుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, గత 60 సంవత్సరాలుగా వాటర్ లీకేజ్ అయితే నీరు మాత్రమే పైకి వచ్చాయని, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో రోడ్లు కుంగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. పాలకులు అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. సుందరీకరణ పేరు కింద 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే అభివృద్ధి పనులను చేపట్టడం నిజంగా సంతోషమే. కానీ గతంలో 20 రోజుల కిందటే రోడ్డు డ్యామేజ్ జరగడం జరిగింది. అది వాళ్ళ దృష్టికి తీసుకుపోతే వాళ్ళు దానికి చిన్న కూడా స్పందన లేదు. ఇవాళ 20 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ అదే గుంత పడ్డది. ఇవాళ కరీంనగర్ను బొందలగడ్డగా మారుస్తుంది మీరు, మీ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కరీంనగర్ను బొందలగడ్డగా మార్చిర్రు గతంలో అని చెప్తా ఉన్నారు. మీ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల వల్లనే కరీంనగర్ బొందలగడ్డగా మారుతుంది. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పాలకులకు చిత్తశుద్ధి లేకుండా పోయిందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్ ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే పనులు చేపడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 5 సంవత్సరాలు కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్గా, 9 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గంగుల కమలాకర్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.
తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే దానికి వ్యతిరేకంగా అవినీతికి పాల్పడుతూ నాణ్యత లేకుండా పనులు చేపడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గంగుల తన తీరును మార్చుకొని గత పాలకుల మూలంగానే అని కాకుండా మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తీరును మార్చుకొని అభివృద్ధి పనుల్లో నాణ్యత చేపట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏదైతే రోడ్డు విస్తరణ పనులు అలాగే పైప్ లైన్ పనులు ఇవన్నీ కొనసాగుతున్నాయో అవన్నీ నాణ్యత లేకుండా అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కమిషన్లు దందుకుంటూ ఈ యొక్క అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీని మీద వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడుతూ ఇదివరకు గుంతపడ్డప్పుడు గత పాలకులు అని చెప్పిండ్రు. గత పాలకులు నువ్వు 9 సంవత్సరాలు కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉండబట్టి 5 సంవత్సరాలు నువ్వు కార్పొరేషన్ ఏదైతే కౌన్సిలర్గా కొనసాగినవు ఇదేనా నీ పరిస్థితి? మీరు ఆత్మవిమర్శ చేసుకొని పరిపాలన చేయాలి, లేకుంటే వచ్చే 2019 ఎన్నికల్లో తప్పకుండా కరీంనగర్ ప్రజలు నీకు గుణపాఠం చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తూ నీళ్ల పాలు బూడిద పాలు చేస్తున్నారనడానికి మరి మొన్న మంకమ్మతోడలోని రోడ్డులో పడ్డ డాంబర్ రోడ్లో పడ్డ గోతి అది మరొక ముందే ప్రజలకు మరి మరొక గోతి ఇక్కడ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ ముంగుడు ఇంత పెద్ద గోతి పడడం నిజంగా ఇది ఏంటంటే నాణ్యత లోపం, అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల కమిషన్లు దండుకుండడం వలనే మరి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని మరి ఇటువంటి చర్యలు మున్ముందు కొనసాగకుండా మళ్ళా కొత్తగా రోడ్డు ఫార్మేషన్ చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, సిటీ కాంగ్రెస్ పక్షాన, కార్పొరేటర్ల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. నగర సుందరీకరణ పేరిట చేపట్టిన 100 కోట్ల రూపాయల పనుల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా సిపిఎం కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి ఆరోపించారు. మొన్న మంకమ్మతోట, ఇప్పుడు రామ్నగర్లో రోడ్డు కుంగిపోవడం పాలకుల పర్యవేక్షణ నాణ్యత లోపం కాదా అని ప్రశ్నించారు. పాలకులు కమిషన్లు దండుకోవడం వల్లే పనుల్లో నాణ్యత లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు మేల్కొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పైప్లైన్ అంతా తీసేసి కొత్తగా నిర్మించి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన పనుల్లో మొన్న మిడ్ మానేర్ కట్ట కొట్టుకుపోయిందన్న ఆయన రేపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇలా జరిగితే ప్రజలు క్షమించరని, ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు అన్ని ఏకమై అధికార పార్టీకి గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వెంటనే తగు చర్యలు అనేది తీసుకోవాలి. దీనికి నైతిక బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అట్లాగే మున్సిపల్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు సమన్వయంతో అట్లాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా సమన్వయంతో పనులు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. లేదా పైనేమో చాలా నున్నగా స్మూత్గా స్మార్ట్గా ఉన్నట్టు లోనేమో మొత్తం అంతా కూడా డొల్ల ఉండే పరిస్థితి అనేది ఉంది. ఇంతకు కూడా కాంట్రాక్టర్పై కేసు పెట్టలేదు. అదేవిధంగా ఆయన ఒక లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. పార్టీ కంట్రోల్ బోర్డు ఇప్పటికైనా నిద్రకలు మేల్కొని ఈ లంచాలు తీసుకోకుండా ఉండి ఈ యొక్క కమిషన్ల కక్కుర్తి పడే ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఈ యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ గొయ్యి నిదర్శనం అవుతుంది వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ గొయ్యి వలన ప్రజలు ప్రజా సొమ్ము అంటే ఒక పని 3 బిల్లులుగా ఈ యొక్క టీఆర్ఎస్ పాలన కొనసాగుతూ ఉన్నది. 15-20 రోజులు గడవక ముందే కరీంనగర్ నుండి మన వెంబడబోయే ప్రధాన రహదారి గుంతబడి 20 రోజులు గడవక ముందే దాన్ని ఇంతవరకు బాగు చేయని పాలకులు అధికారులు అది మరొక ముందే నగరపాలన మరొక ముందే మరొక చోట స్థానిక వెంకటేశ్వర టెంపుల్ ముంగట పెద్ద గోతిపడడం జరిగింది. అంటే ఆర్ఎండ్బి అధికారులు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఈ ఇక్కడ ఉన్న నాయకులు చర్య తీసుకుంటున్నారు. ఆర్ఎండ్బి పనుల్లో జరుగుతున్నటువంటి నాణ్యత లోపానికి కారణం స్థానిక శాసనసభ్యుని యొక్క అలసత్వం లేకపోతే ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యమే కారణం. ఆర్ఎండ్బి అధికారులు లంచాలు తీసుకుంటూ ఈ యొక్క రోడ్లపైన నాణ్యత పాటించకపోవడం వల్లనే ఇది జరుగుతూ ఉంది. దీనిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది ఎమ్మెల్యే సొంత ఇంటి సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు, ప్రజాధనం. దీన్ని ఎవరు ఊక్కునే పరిస్థితి లేదు. కరీంనగర్ ఈ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని నేను ఈరోజు కోరడం జరుగుతుంది. కరీంనగర్ ప్రజల సొమ్మును రాళ్లపాలు చేస్తున్నారని గవర్నమెంట్కు నేను ఈ మైత్రి ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ప్రశ్నించే తత్వం ఉండాలి. అదే ప్రజాప్రతినిధి కాంట్రాక్టులతో కుమ్ముకై ఈరోజు ఆర్ఎండ్బి వర్కుల్లో పార్ట్నర్షిప్ అయ్యి రోడ్లు మోర్లు చేస్తుంటే వర్క్ ఇట్లా కాకపోతే ఎట్లుంటాయండి?